అదే పువ్వు గుర్తు ఎందుకు 100 కోట్లు ఇస్తే మునుగోడులో గెలవలేదు అమిత్ షా, మరి దుదాకి మాకు రిజైన్ కరో అన్నాడు. ఏది మరి అమిత్ షా చాణుక్యం? దుబాయ్కి అమిత్ షా రాలేదు, మేము ఒక్కనే లడాయించేసిన. చెప్పమని ఎవరన్నా నేను సాయం చేసిన అని చెప్పమని, రూపాయి ఇచ్చినని చెప్పాను. రూపాయి బిల్లు అంటున్నా 100 రూపాయలు సంగతి, 100 కోట్ల తర్వాత 100 కోట్లు ఇస్తే తెలంగాణ ఉరికిచ్చి ఉరికిచ్చి అనిపిస్తాను. నేను ఎన్నడూ దాకా మాట్లాడాలి, ఏళ్ళు అడుగుతున్నా నేను. రఘునందన్ రావు అనేటువంటి కష్టపడితే జనం లోపల విశ్వాసం తీసుకొస్తాను. జనం నాకు ఓటు వేసేవారు. నేను అమ్ముడు పోతానుకుంటే నాకెందుకు ఓటు వేస్తారని? నేను అమ్ముడు పోయాలంటే 2.5 ఏళ్ల కిందనే అమ్ముడు పోవాలి. ఇప్పుడు అమ్ముడు పోతే ఏమవుతుంది నారాయణ? అది లాస్ట్ అంశం అంటున్నా. నాకంటే ముందు కూడా పార్టీ పోటీ చేసింది, గుర్తు పోటీ చేసింది, 3 ఏళ్ళు వచ్చినాయి. నేను బాగా మాట్లాడగలుగుతాను, దాంట్లో ఏం బాధపడుతుంది? ఏముంది ఆయన హాల్లో కూర్చొని మాట్లాడేయండి. ఇట్లా అందరు బయట నిలుస్తున్నారు. నాకంటే గొప్ప ఎవరు పార్టీని రిప్రజెంట్ చేయగలిగిన భజనల? నేను నీళ్ళంటే 100 మంది అడిగినా గంటసేపు ఇట్లే నిలబడి సమాధానం చెప్పాను. సమాధానంలో ఒక్కరిని చెప్తాను. నువ్వు ఏ అడుగు చెప్తా, నేను చెడు అడుగు చెప్తాను. అహంకారం, కళ్ళకు పొరలు, రకరకాల బదనాం చేస్తాను. వాళ్ళకి ఆయనకు ఆడడం సాధ్య కాదు అట్లా. అందుకని ఒక నిందేసుకోవాలి వాళ్ళు. మనిషికి ఏది బలమో కొందరి మీద బలహీనత ఉంటుంది. నాకు మాట్లాడమే బలం, బలహీనత. నేను అడుగుతున్నా, తప్పే ఉంది. నాకంటే ఎవరు పంచుకోవడం? నేను పిల్లలు చేస్తాను. పోయినా ఈమె నచ్చలేదు, పక్కింటి పోయినా ఆమె నచ్చలేదు, ఇంకోటి కోట అడుగు తినడానికి ఊరుకారు. ఈ ఇంటికాడ ఏం పోతే పక్కింటి పోతారు.